ప్రకాశం జిల్లా పొదిలిలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. స్థానిక బ్యాంకు కాలనీలో నిన్న రాత్రి ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి ఇల్లు లూటి చేశారు దొంగలు. బ్యాంక్ కాలనీలో నివాసముంటున్న ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి నిన్న ఉదయం కుటుంబంతో కలిసి కొనకలమిట్ల మండలం మంగాపురం గ్రామానికి వెళ్తూ ఇంటికి తాళం వేసి వెళ్లారు. గమనించిన దుండగులు రాత్రిపూట ఇంట్లోకి చొరబడి ప్రధాన ద్వారం పగలగొట్టి ఇంట్లో ఉన్న బట్టలు, వస్తువులు, సామాగ్రి మొత్తం లూటి చేసి సుమారు 120,000 రూపాయలు నగదు, సుమారు 10 సవర్ల బంగారం దోచుకెళ్లారని బాధితులు తెలిపారు. ఇంటి యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ శ్రీహరి క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. ఎస్ఐ శ్రీహరి దొంగతనం జరిగిన తీరును పరిశీలించి దర్యాప్తు చేస్తామని తెలిపారు. అయితే ఇంకా విచారణ చేసి మొత్తం ఎంత దొంగతనం జరిగింది అనేది పూర్తి సమాచారం అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా ప్రజలు ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక అప్లికేషన్ పూర్తి చేసి ఇచ్చినట్లయితే పోలీసు వారు అటువంటి ప్రాంతంలో ఎక్కువ నిఘా ఉంచుతామని అన్నారు. కాబట్టి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. అయితే ఎక్కువ దొంగతనాలు బ్యాంక్ కాలనీలోనే జరుగుతుండడం గమనార్హం. ఇద్దరం ఫ్యామిలీతో కలిసి వెళ్ళటం జరిగింది. మేము వెళ్ళిన రోజు అక్కడే ఉన్నాం మంగాపురంలో. మళ్ళీ ఆదివారం సాయంత్రం నేను వచ్చేసరికి ఈ డోర్లు పగలగొట్టి ఉన్నాయి, ఇంట్లోకి రావడం జరిగింది. చూసి అంతా ఇది చందరబందరగా ఉంటే నేను దాన్ని చూసి ఏమంటే మన ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు వచ్చి వెళ్ళారు చూసి. దీనివల్ల మా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, బంగారపు వస్తువులు సుమారుగా 10 సవర్లు పైన ఉంది. డబ్బులు వచ్చేసి 120,000 రూపాయలు దాకా ఉన్నాయి. అవి ఇంకప్పుడు ఈరోజు ఎస్ఐ గారితో మీరు అక్కడికి బాగుంటే వచ్చిన తర్వాత ప్లూస్ టీమ్ ద్వారా తీసుకుని ప్లూస్ టీమ్ చూసి మనం చూసి చేద్దాము ప్రకాష్ గారు అన్నారు. అందువల్ల ఇది కార్యక్రమం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. 5వ తారీఖు మన ఈ ఇంటి ఓనర్ ప్రకాష్ గారు మంగాపురం వెళ్తూ కొనకమిట్ల మండలం మంగాపురం వెళ్తూ తాళం వేసి వెళ్ళడం జరిగిందండి. ఆ రాత్రి ఎవరో గుర్తెళ్ళిన దొంగలు ఇంట్లో ప్రవేశించి వాళ్ళు విలువైన వస్తువులు తీసుకెళ్లారనేసి రాత్రి సమాచారం రంగా. అసలు ఎంత పోయింది ఏంది అనేది పూర్తిగా ఆయనకు కూడా తెలియదు. అందుకని క్లూస్ టీం వచ్చేదాకా ఆగమని చెప్పడం జరిగింది. క్లూస్ టీం విచారణ జరుగుతూ ఉంది. అది అయిపోయినాక మొత్తం చూసుకొని ఏమేమి వస్తువులు మిస్ అయ్యింది, ఎంత మిస్ అయ్యింది అనేది మొత్తం తీసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బొదిలి ప్రజలకు తెలియజేయడం వెనకే మనకి లాక్డౌన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక అప్లికేషన్ ఉంది. దయచేసి అందరూ కూడా ఆ సేవలను వినియోగించుకుంటే ఎప్పుడైనా ఊరికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో కెమెరాలను మిగేసడం జరుగుతుంది. తద్వారా దొంగతనాలు నివారించవచ్చు, అలాగే దొంగను కూడా పట్టుకోవచ్చు. ఒకవేళ ఎమర్జెన్సీగా వెళ్ళే సందర్భంలో కనీసం మీ పోలీస్ స్టేషన్లో, మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఒక మెసేజ్ ఇవ్వగలిగితే ఆ మెసేజ్ ద్వారా పోలీసు వారు రాత్రిపూట పగలుపూట మీకు ఆ ఇంటికి భద్రత నిమిత్తం గస్తీ పోలీసు వారు ఏర్పాటు చేసి 2-3 సార్లు చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి